ఎన్ఎస్టీవీ న్యూస్కు స్వాగతం. నా పేరు కిషోర్. ముందుగా బులెటిన్లో ముఖ్యాంశాలు చూద్దాం. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం సుంకిని గ్రామంలో మంచిరా నది పరివాహక ప్రాంతంలో మహారాష్టకు చెందిన ఇసుక కాంట్రాక్టర్లు తెలంగాణ భూభాగంలోకి వచ్చి ఇసుకను తవ్వుతున్నారని, ఈ విషయంపై రెవెన్యూ అధికారులు ఆకస్మికంగా నది పరివాహక ప్రాంతాన్ని సందర్శించారు. మైనింగ్ అధికారి సత్యనారాయణ తెలంగాణ ప్రాంతంలో 30 గుంటలు తవ్వుకోవచ్చారని తెలిపారు. ఈయన వెంట ఎంఆర్ఓ విఠల్, బోధన్ ఎంఎస్ఐలు రవీందర్, సందీప్, సుంకిని గ్రామ సర్పంచ్ మాధవరావు, మాజీ ఎంపీటీసీ హనుమంతరావు, రెవెన్యూ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మేము తహసీల్దారు, తహసీల్దారు వాళ్ళ సిబ్బంది, తర్వాత ఐడి సెల్లర్ వాళ్ళ సిబ్బంది, పోలీస్ డిపార్ట్మెంటు, 2 పోలీస్ స్టేషన్ ఎస్ఐలు, తర్వాత గ్రామ సంచాయతీ సర్పంచ్, ఇక్కడ మహారాష్ట్ర వాళ్ళు అక్రమంగా మన తెలంగాణ బార్డర్కి సుంకిని వరకు చొచ్చుకొని వచ్చి అక్రమంగా ఇసుక రవాణా చేస్తారని ఆ ఉద్దేశంతో విచారణ మరియు క్షేత్ర పరిశీలన కోసం వచ్చడం జరిగింది. అయితే ఈ క్షేత్ర పరిశీలనలో మనం వచ్చేసరికి కొన్ని బండ్లు అయితే ఇక్కడ నుంచి మూవ్ అయిపోయినాయి. తర్వాత ఈ మన డిప్యూటీ ఇన్స్పెక్టర్ గారు, మన తహసీల్దార్ సర్వేయర్ ఇద్దరు కూడా సర్వే పాయింట్స్ పట్టుకొని, తర్వాత నది యొక్క బార్డర్ పట్టుకొని మన భాగానికి మన హద్దు నిర్ణయించడం జరిగింది. ఆ నిర్ణయించిన తర్వాత మహారాష్ట్ర వాళ్ళు ఆ ఇసుక కాంట్రాక్టరు మనకు సుమారు 30 గుంటల ఇసుకని మన ప్రాంతం నుంచి సుంకిని గ్రామ పరిధిలోని 30 గుంటలు ఇసుకని ఎక్స్కేవేట్ జరిగింది. ఈ ఎక్స్కేవేషన్ను పంచనామా చేసి మరియు కలెక్టర్ గారికి మేము మా రిపోర్టు సమర్పిస్తాం.